हेलो एवरीवन, वेलकम टू वेनस किचन। वीडियो लो स्ट्रीट स्टाइल पाव बाजी एला प्रिपेर चुस्वा चूदा। कोई रकल फुड्स तिन्नप्पुडु मनस की और रकम तृप्ति अलागे कंप्लीटनेस वस्तु। पाव बाजी रेसीपी अटुवंटिदे। अलागे इंदुलो उपयोगे पाव बाजी मसाला पाउडर एला प्रिपेर चुस्वा वीडियो चूदा। इलांटि मरिन्नि रेसीपीस कोसम वीडियो किंद रेड कलर लो उन्न सब्सक्राइब बटन द्वारा वेनस किचन चैनल नि सब्सक्राइब चेसुकोंडि। पक्कने उन्न बेल आइकॉन एक्टिवेट चेसुकुन्नट्लयिते नेनु वीडियो पोस्ट चेयगाने मीकु नोटिफिकेशन वस्तुंदि। मुंदुगा पाव बाजी लोकि उपयोगिंचे मसाला पौडर नि एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। स्टव् मीद पैन लो 4 टेबल स्पून्ल धनियालु, 2 टेबल स्पून्ल जीलकर्रनु वेसुकोनि वीटिनि लो फ्लेम लो मंचि अरोमा वच्चेंत वरकु फ्राई चेसुकोवालि। వీటిని లో ఫ్లేమ్ లో 3-4 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి। మళ్ళీ అదే పాన్ ని స్టవ్ మీద పెట్టుకొని 2 బిర్యానీ ఆకులు, 2 యాలకులు, 2 ఇంచులు దాల్చిన చెక్క, 10 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 3/4 టేబుల్ స్పూన్ వరకు సోంపుని కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। लो फ्लेम लो फ्राई चेसुकोवडं वल्ल फ्लेवर्स अन्नी बागा बयटिकि वच्चि ई मसाला पौडर नी बाजीलो उपयोगिंचिनप्पुडु बाजी टेस्ट चाला बागुंटुंदी। इला फ्राई चेसुकुन्न वाटिनि कूडा मिक्सी जार लोकि वेसुकोवालि। मल्ली अदे पैन लो 10 एंडमिरपकायलनु वेसुकोनि वाटिनि कूडा लो फ्लेम लो फ्राई चेसुकोवालि। इवि कूडा फ्राई अयिन तर्वात वीटिनि कूडा मिक्सी जार लोकि वेसुकोनि इंदुलो 1/2 टी स्पून वरकु पसुपु, अलागे 1 टेबल स्पून वरकु आम्चूर् पौडर नी कूडा वेसुकोवालि। ఈ ఆమ్చూర్ పౌడర్ మనకి అన్ని రకాల సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది। ఇప్పుడు వీటిని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పావ్ బాది మసాలా పౌడర్ ని ఎయిట్ ఎయిట్ గా ఉండే జార్ లో స్టోర్ చేసుకున్నట్లయితే 7-8 నెలల వరకు కూడా ఫ్రెష్ గా ఉంటుంది। ఈ పావ్ బాది మసాలా పౌడర్ మనకి అన్ని రకాల సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది, కానీ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎటువంటి కెమికల్స్ లేకుండా ఫ్రెష్ గా ఉంటుంది। ఇప్పుడు బాదీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం। ముందుగా కుక్కర్ లో 2 చిన్న సైజ్ బంగాళ దుంపలను మెత్తగా ఉడికించుకొని ఉంచుకోవాలి। నేను ఇక్కడ చిన్నగా ఉన్నాయి కాబట్టి 2 తీసుకున్నాను, మీరు పెద్దగా ఒకటైనా తీసుకోవచ్చు। ఇలా ఉడికించుకున్న బంగాళ దుంపలను మెత్తగా స్మాష్ చేసుకొని ఉంచుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద పాన్ లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ని అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్ ని కూడా వేసుకోవాలి। బటర్ ప్లేస్ లో నెయ్యినైనా ఉపయోగించుకోవచ్చు। బటర్ కరిగిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ తరుగును అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోవాలి। ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని మీడియం ఫ్లేమ్ లో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది। ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 1/4 కప్పు వరకు సన్నగా తరిగిన క్యాప్సికం తరుగు, 1/4 కప్పు వరకు పచ్చి బటానీని కూడా వేసుకోవాలి। నేను ఇక్కడ ఫ్రోజన్ బటానీని ఉపయోగిస్తున్నాను, మీరు ఫ్రెష్ బటానీని ఉపయోగిస్తున్నట్లయితే అరగంట పాటు వేడి నీటిలో నానబెట్టుకొని వేసుకోండి। 3-4 నిమిషాల పాటు వీటిని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పెద్ద టమాటా సన్నం తరుగును వేసుకొని టమాటా ముక్కలను సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి। టమాటాలు సాఫ్ట్ గా అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడే ఉప్పు, అలాగే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్న పావ్ బజీ మసాలాను 2 టీ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ వరకు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా వేసుకోవాలి। అలాగే 1 టీ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో ఒకసారి నలిపి వేసుకోవాలి। అలాగే ముందుగా ఉడికించుకొని ఉంచుకున్న బంగాళదుంప ముద్దను కూడా వేసుకోవాలి। కసూరి మేతిని స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి, అప్పుడే మీకు పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది। ఈ స్పైసెస్ అన్నిటిని బాగా కలిసేటట్లు కలుపుకొని వీటిని పప్పు గుత్తుతోటి వీలైనంత మెత్తగా స్మాష్ చేసుకోవాలి। ఈ వెజిటబుల్స్ ని ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే బాజీ స్మూత్ గా అయ్యి టెక్స్చర్ పర్ఫెక్ట్ గా వస్తుంది। ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి। మొత్తం అంతా బాగా కలిసేటట్లు కలుపుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ ని హై లో ఉంచుకొని బాజీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి। అలాగే ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులో సన్నగా తరిగిన 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర, 1/2 కప్పు వరకు బటర్ ని కూడా వేసుకొని బటర్ కరిగి బాజీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। ఈ రెసిపీకి బటర్ ఎక్కువగానే పడుతుంది, బటర్ ని గాని నెయ్యి ని గాని ఉపయోగిస్తేనే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది। అలాగే స్ట్రీట్ సైడ్ లో అయితే ఈ స్టేజ్ లో రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేస్తారు, నేను యాడ్ చేయట్లేదు, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు। బాజీ కన్సిస్టెన్సీ దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। పావ్ బాజీలోకి పావును ప్రిపేర్ చేసుకోవడం కోసం 2 పీసుల పావును తీసుకుని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా కట్ చేసుకోవాలి। ఒకవేళ పావ్ బ్రెడ్ అవైలబుల్ గా లేకపోతే ఆల్టర్నేటివ్ గా ఏం చేయాలో కూడా చూపిస్తాను।
ఇప్పుడు స్టవ్ మీద తవాని వేడి చేసుకుని 2 టీ స్పూన్ల బటర్ ని వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత కట్ చేసుకున్న పావును వేసుకుని ఫ్రై చేసుకోవాలి స్ట్రీట్ స్టైల్లో అయితే ఇదే బటర్ లో కొద్దిగా పావు బజ్జీ మసాలా అలాగే కసూరి మెతిని కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటారు మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు పావుని ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తీసుకోవాలి ఒకవేళ పావు బ్రెడ్ అవైలబుల్ గా లేకపోతే మనం రెగ్యులర్ గా ఉపయోగించే మిల్క్ బ్రెడ్ ని కూడా ఈ బజ్జీ తోటి తీసుకోవచ్చు నిజం చెప్పాలంటే పావుతో తీసుకున్న బజ్జీ కన్నా ఇలా బ్రెడ్ తో తీసుకున్న బజ్జీ మరింత టేస్టీగా ఉంటుంది బ్రెడ్ ని ఇలా రెండు వైపులా నెయ్యి తోటి ఫ్రై చేసుకుని తీసుకోవాలి కానీ పావు బ్రెడ్ కి ఈ బ్రెడ్ కి రెండింటికి డిఫరెన్స్ ఉంది పావు బ్రెడ్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఎంతసేపు అయినా సరే సాఫ్ట్ గా ఉంటుంది కానీ మిల్క్ బ్రెడ్ ని ఫ్రై చేసుకున్న తర్వాత వేడిగానే తీసుకోవాల్సి ఉంటుంది చల్లారితే గట్టిపడిపోతాయి మీకు ఏ బ్రెడ్ అవైలబుల్ గా ఉంటే ఆ బ్రెడ్ తోటి ఈ పావు బజ్జీ మసాలాని తీసుకోవచ్చు అలాగే ఇది అథెంటిక్ పంజాబీ స్టైల్ పావు బజ్జీ మసాలా దీన్ని తీసుకునేటప్పుడు పచ్చి ఉల్లిపాయలు నిమ్మకాయతో తీసుకున్నట్లయితే మరింత టేస్టీగా ఉంటుంది ఇందులో బటర్ ని ఎక్కువగా ఉపయోగించాం కాబట్టి కొంచెం తీసుకున్నా సరే స్టమక్ ఫుల్ అయిపోతుంది కనుక స్నాక్స్ గా కంటే డిన్నర్ గా తీసుకున్నట్లయితే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వీడియో కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్